ేవాయ నమ సర్వకాల సర్వావస్థ సర్వ సంపూర్ణంగా కూడా అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ మహాతల్లి వారం శుక్రవారం శుక్రవారం అంటేనే శుక్రడు పరిపాలన కలిగేటువంటి వారం ఈ వారమున త్రిది వార నక్షత్ర యోగ కరణములను కలిపి అద్భుతంగా కూడా పరిశీలించిన మీదట మన ద్వాదశ రాసుల వారికి ఈ శుక్రవారం ఉదయము లేచినప్పటి నుంచి రాత్రి విశ్రమించే వరకు కూడా వారి వారి యొక్క జీవిత గమ్యములు ఎలా ఎలాంటి ఎలా విశేషాలు ఎందుకు కూడా శుభప్రదం జరిగేదానికి చిన్న 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 పరిహారాలతోటి ఈ డాక్టర్ జంజాల మీ ముందుకు వస్తున్నాడు ఈ డాక్టర్ జంజాల ఇచ్చిన ఈ పరిహారాన్ని చక్కగా శ్రద్ధగా భక్తిగా విశ్వాసంతో మీరు పాటించే ఆ యొక్క రోజున జరిగేటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కొంతమేరు ఉపశమనం పొందడం అనేది తప్పక జరుగుతుంది విశ్వసిస్తూ విశ్వాసంతో మీరు కూడా మీ పరిహారం పాటిస్తారని కోరుకుంటూ ఆ గ్రహానుగ్రహం మీకు కలగాలని నేను ఆశీర్దిస్తూ ప్రధంగా మనం మేషరాశికి ప్రవేశిద్దాం ఓ భక్తులారా ఈ శుక్రవారం అంటేనే శుక్రాధిపతి అయినటువంటి ఈ శుక్రవారము తులారాశి అలాగే వృషభ రాశి ఈ మేషానికి ద్వితీయ సప్తమ స్థానాలు కలిగి ఉన్నటువంటి ఈ శుక్ర భగవానుల వలన ఈ రోజున వివాహాల ప్రక్రియలు ప్రారంభించవచ్చు ఎలాగైనా కూడా వివాహ విశేషాలను కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు ఏదైనా కళలకు సంబంధించిన విషయాలను కూడా సంపూర్ణమైన స్థితి కలిగించుకోదాన్ని కూడా కలగచ్చు అయితే వారం అద్భుతమైనటువంటి వారం శుక్రవారం కనుక అన్ని కార్యాలు సిద్ధింప చేస్తున్నా కూడా స్థానంలో ఉన్న శని ప్రభావం మీద కొంత ఇబ్బంది జరుగుతుంది కనుక దాని ఉంచి మీ భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుగంధ ద్రవ్యములో కలిగినటువంటి జాపత్రి అని అన్న వా గుర్తుపెట్టుకోండి జాపత్రి అంటారు దీన్ని ఈ జాపత్రి తెచ్చేసి చక్కగా కూడాను ఏదైనా పన్నీరు కానివ్వండి రోజు వాటర్లో కూడా చక్కగా బాగా దాన్ని రాస్తే బొట్టులా పెట్టుకొని పోండి మీకు శుభం జరగాలని మేషరాశికి ఆస్వాదిస్తూ తదుపరి వృషభరాశికి ప్రవేశిస్తున్న ఓ వృషభరాశి భక్తులారా ఈరోజే శుక్రవారం అంటే మీ వారం అంటే ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడే పరిపాలించే వారం గనక ఆహా ఎంత అద్భుతమంగా యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఆనందంగా జరిగేదానికి అవకాశం మెండుగా దండిగా కనబడుతున్నా కూడా దీనికి చిన్న నవభాగ్య స్థానంలో కేతు ప్రభావం వల్ల ఆర్థిక వనరులు ఎక్కడో ఒక ఎక్కడ తెలియనటువంటి ఇబ్బంది జరగడానికి అవకాశం మెండుగా ఉంది కనుక ఈ ఆర్థికాభివృద్ధిని పెంపొందించేదానికి తులసి మాత అనేటువంటి ఎక్కడైనా సరే కోట ఉంటే కోటకి నమస్కరించుకోండి అవకాశం ఉంటే ప్రదక్షిణ చేయండి మనస్ఫూర్తిగా నమస్కరించుకోమని చాలా సులభం చిన్న పరిష్కారం ఆ ఈ రోజు శుభం జరగాలని వృషభరాశికి ఆశీదిస్తూ మిథున రాశికి ప్రవేశిస్తున్నా ఓ మిథున రాశి భక్తులారా ఈ మిథున రాశి అనేది ఈ శుక్రవారము కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది ఎందువల్లగా రాశికి ఈ మిథున రాశి వియ్యస్థానమైనటువంటి వృషభానికి అధిపతి శుక్రుడి కనుక కొంచెం ఇబ్బంది కలిగేదానికి ఉండటంతో పాటు సప్తమ శని ప్రభావంతో కూడా ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంది కనుక దీని నుంచి మీరు బయటపడాలంటే ఏమి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఆగచ్చడం ఏమీ లేదు నానా చక్కగా అన్ని నువ్వులు కనుక బెల్లంతో కలిపి పెట్టండి చాలు మిథున రాశికి యోగం భోగం ఐశ్వర్యం జరగాలని ఆశీర్వదిస్తూ ఆ తొలపలి మనం కర్కాటక రాశికి ప్రవేశిస్తున్నాం ఓ కర్కాటక రాశి భక్తులారా ఈ శుక్రవారం శుభదినమైనటువంటి లాభస్థానం అంటే ఈ రాశికి లాభస్థానంలో ఉన్నాడు కనుక ఈ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు దానికి ఎంతో అద్భుతమైన స్థితి కలిగించడానికి అవకాశం ఉన్నా కూడాను సప్తమవులున్న కేతువు ప్రభావం కొంచెం ఇబ్బంది కలుగుతుంది కనుక అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా సరే పశువులు గుర్తుపెట్టుకోండి ఏ పశువు ఆవా లేకపోతే గేదెనా లేకపోతే మేకన లేకపోతే ఇంకోట ఏ పశువుకైనా ఆహారం దాన్ని తినే ఆహారాన్ని ఎంత కొంత మీరు అందించండి కట్కాట రాశికి ఈ శుక్రవారం శుభం జరగాని ఆస్వదిస్తూ ఆ తొదపరి సింహరాశికి ప్రవేశిస్తున్నాం ఓ సింహరాశి భక్తులారా ఈ శుక్రవారం శుభదినం శుభవారం శుభప్రదమైన వారం ఈ సూర్యుడికి శుక్రుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కనుక అద్భుతమైనటువంటి కళాకాంతులకి అవకాశం కలిగినటువంటి ఈ వారం రోజున శుక్రవారం రోజున మన సింహరాశి వారికి చిన్న ఇబ్బంది కూడా ఉందన్నమాట ఎందువలనగా అష్టమంలో ఉంటాడు శుక్రుడు ఇది గుర్తుపెట్టుకోండి అందువలన ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఒకటే ఉంటుందన్నా ఏదైనా సరే ఈ సింహరాశి వారు అంత తీపి పదార్థాన్ని పంచండి పది మందికి శుభం జరగాలని సింహరాశికి ఆస్వాదిస్తూ కన్యారాశికి ప్రవేశిస్తున్నా ఓ కన్యారాశి భక్తులారా చూడండి ఈ యొక్క శుక్రవారం రోజున రాశికి ద్వితీయాధిపతి ఆహా రాశికి ద్వితీయాధిపతి అలాగే ఈ రాశికి నవభాగ్యాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు వల్ల ఇటు కుటుంబ స్థానం వల్ల ద్వితీయంలో అద్భుత యోగం వచ్చేదానికి అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని పెంపొందించుకునేదానికి అర్ధాష్టమ శని ప్రభావం నుంచి కొంచెం మేర ముందుకు పోవాల్సిన అవసరం ఎంత ఉంది కనుక కన్యా రాశి వారు ఈ శుక్రవారం రోజులు మీరు చేయవలసినది పాలుని ఎవరికైనా కూడా ఆకలి వారికి కొన్ని పాలు ఇప్పించండి పాలే ఇప్పించండి మనం కాపీ కాఫిప్పిస్తే ఇవి ఇవన్నీ అక్కడ దాంట్లో పాలు ఉంటాయి కదా డికాషనే కదా ఇతద్దు పాలే ఇప్పించాలి అది ఇప్పిస్తారా పచ్చివి ఇచ్చి మీరు పెరుగు చేసుకొని చదువుతారా అది అక్కడ ఉన్నది ఎవరికైనా బంధుమిత్రులకి స్నేహితులకు కాదు ఇప్పియాల్సింది ఆకలిగా ఉన్న వాళ్ళకి కుంటి గుడ్డి మూగ చెముడు కలిగిన వాళ్ళు ఇప్పించాలి అప్పుడు మీకు శుభం జరగాలని కన్యారాశికి ఆస్వాదిస్తూ ఉందా మరి తులారాశికి ప్రవేశిస్తున్నా ఓ తులారాశి భక్తులారా ఈ వారం కూడా మీ వారమే అంటే శుక్రవారం శుక్రుడు తులారాశికి అధిపతి కనుక అందులో గురువు ఉన్నాడు యోగం భోగం ఐశ్వర్యం ఈ మూడు తప్పక కలిగేదానికి ఎంతో అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది దీనికి మీరు చేయవలసింది ఈ రోజున వీలైనంత వరకు కూడా ఎక్కడైనా అశ్వథ వృక్షంగా కనబడితే నమస్కరించండి ప్రదక్షిణ చేయండి ఇది అది కనపడలేదనుకోండి మీకు అశ్వథ వృక్షమే చెక్కలేదు దుర్గదలకు అవకాశం లేని పరిస్థితి కూడా ఉంటాయి విష్ణు పటం ఎక్కడున్నో చూసుకొని ఆ విష్ణుమూర్తిని ప్రార్థించండి మీకు అవకాశం ఇంతవరకు యోగం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కూడాను తులారాశిని ఆశీదిస్తూ వృక్షారాశిగా ప్రవేశిస్తున్నా ఓ వృక్షారాక్ష భక్తులారా శుక్రవారం శుభప్రదమైన వారం అంటే ఈ మాట అన్నానంటే ఈ యొక్క తమాషా చూడండి వృక్షక రాశికి సప్తమాధిపతిపైన శుక్రుడు వృషభములో యోగదాయకుడైనా కూడా వ్యయస్థితిలో ఉన్న చుల ప్రభావం వలన దాంపత్య జీవిత గమనము వృక్షరాశి రాశి వారికి ఇబ్బంది తీరుతుంది అని భయపడతావా నో నెగటివ్ అనేది వద్దు పాజిటివ్గా వెళ్ళిపోవాలి మీరు హ్యాపీగా ఉండాలి ఉండడానికి అవకాశం ఉంది ఏమీ లేదు వివాహమైనటువంటి దాంపత్య జీవితంలో ఎవరున్నా మీ ఇద్దరు ఎప్పుడైనా స్నానం అయిన తర్వాత అంత పంచదార సూర్య భగవాన్ చూసి వేసుకోండి అంటే చాలు పినేష్ వివాహంగా అనేటువంటి వాళ్ళు యవ స్త్రీ కూడా ప్రాబ్లం అవుతాయి కాబట్టి ప్రతివారు కూడాను అంత పంచుదా నోట్ చేసుకుంటే చక్కగా వృషారశి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా యోగంగా భోగంగా జరగని ఆస్వాదిస్తూ తిరుపతి మనం ధనుసు రాశికి ప్రవేశిద్దాం ఓ ధనుసు రాశి భక్తులారా ఇది అద్భుతమైనటువంటి ఈ శుక్రవారం అంటే గురువు సంబంధించిన వారం ఈ ధనుస్సు ఈ ధనుసు అధిపతి గురువు గురువుకి శుక్రభగవానుడు అంటే చూడండి గురు శుక్రులు ఇద్దరు కూడా సమబలస్తురు ఇది అందరూ తెలిసిన విషయమే ఇటువంటి వారం రోజున ఆ శుక్రుల వల్ల యోగాన్ని మనం పొందాలి పొందినప్పుడు మెస్టైశ్వర్య భోగభాగ్యాలు మీ వంతు అవుతాయి అది పొందాలంటే ఏం చేయాలి మీరు శుక్రులకు సంబంధించినటువంటి అలసంద గుగ్గలనే పొందడానికి మీరు ప్రయత్నించాలి శుభం 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 తప్పక తీరుతుందని మనస్ఫూర్తిగా మీకు ధనుసు రాశికి ఆశరిస్తూ తదుపరి మకర కుంభరాశులైనటువంటి అసలు మన భగవానుడు శని భగవానుడు అద్భుత యోగమైన స్థితివంతుడు సూర్య ఆ యొక్క సూర్యబింబ కాంతి కల్గిన కూడా ఎక్కువగా శక్తివంతువంతమైన వాడు ఈ యొక్క మకర కుంభ రాశాధిపతి అయిన శని భగవానుడు గుర్తుపెట్టుకున్నానా శని భగవానుడు సనైశ్వరుడు శనీశ్వరుడు మందగమనుడు మందేశ్వరుడు నానా రూప కలిగిన వాడు రాజునైన కింకరుడు కింకరుని రాజునుగా చేయగలిగే శక్తివంతుడు ఎందుకు ఆయన కర్మ ప్రక్షాళనకారకుడు కనుక చూడండి శని భగవాను సంబంధించిన ఈ మకర కుంభరాశికి శుక్రులు ఆ వారికంతా కూడా ఒక మిత్రత్వ ముందు కలిగి ఉంటారు కనుక ఈ రోజున మంచి బలోపేతలుగా ఉన్నా ఇప్పుడున్న శని భగవానుడు యొక్క ప్రభావం ఎలా ఉందంటే ధనుసులో శని భగవానుడు మకర రాశికి వేముల స్థితిలో ఉన్నందువలన అలాగే ఆ యొక్క ఎవరికి కుంభానికి లాభ స్థానంలో శని భగవాను వలన కొన్ని ఇబ్బందులు రాకుండా ముందుకు పోవాలంటే వీలైనంత వరకు మీరు వాయసానికి కనుక మీకు తోచింది ఏదైనా పదార్థాన్ని పెట్టండి వాయసం అనేది ఎక్కడ ఉంటాయి పదార్థం అనేది మీ ఇష్టం అది ఏం పెడతారనేది మీద అన్నం పెడతారా గింజలు ఇస్తారా ఏది ఇస్తారని చేయండి శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా మీకు మకర కుంభరాశి కూడా ఆశ్వదిస్తూ మీనరాశికి ప్రవేశిస్తున్నా ఓ మీనరాశి భక్తులారా శుభప్రదమైనటువంటి శుక్రవారం ఈ శుభప్రదమైనటువంటి శుక్రవారం అనగా ఈ గురువుకి ఆధిపత్యం దాకా నేను చెప్పా రాశికి ఇక్కడ విశేషం చూడండి ఈ మీన్ రా हिंदू धर्म ए वे ऑफ लाइफ